దిస్ వీడియో యూ భారతీ సిమెంట్ నమస్తే ఐ డ్రీమ్ కి స్వాగతం ఇవాళ మనతో పాటు శివప్రసాద్ గురుజీ ఉన్నారు వారితో మాట్లాడి ఉగాది గురించి ఉగాది పండుగ ఎలా చేసుకోవాలి ఉగాది పంచాంగం గురించి అలానే రాసి ఫలాల గురించి ఇవన్నీ మనతో పాటు మాట్లాడడానికి గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకు కూడా తల్లి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఆశీర్వచనం గురూజీ ఉగాది పండుగ అసలు ఎలా చేసుకోవాలి సాంప్రదాయంగా ఒకసారి చెప్పండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ గురుబ్రహ్మా గురుణు గు గురుర్దేవ మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాకు ఈ విద్య నేర్పించినటువంటి మా అన్నగారు పంచాంగుళీకరణ యోగ విద్యా ఉపాసకులు అయినటువంటి బ్రహ్మశ్రీ మాడుగుల శర్మ శర్మగారి పాదాలకు నమస్కరిస్తూ తల్లి శోభకృతునామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ పఠనం శ్రవణం మేము చేసేటువంటిది పఠనము వినేటువంటి వాళ్ళందరూ కూడా శ్రవణం అని అంటాము అది పంచాంగ శ్రవణం అని మొదటగా పంచాంగము గురించి మనము మాట్లాడాలి మొట్టమొదట శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం గంగా గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృడా ఆయుర్వృధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాదనం సముచితం పంచాంగమాకర్ణీయత ఈ శోభకృతునామ సంవత్సర ఉగాది పండుగ ఈ రెండు వేల ఇరవై మూడు బుధవారము నాడు ఇరవై రెండవ తేదీ మనము మాట్లాడుకుంటున్నాం మనము మామూలుగా ఉగాది పండుగ అంటే ఉగాది యుగానికి ఆది యుగాది అని అంటే మొట్టమొదటిది ఆది అంటే మనకు ఏదైనా మామూలుగా చైత్రశుద్ధ పాడ్యమి నాటి నుంచి మళ్ళీ ఫాల్గుణ మాసము వరకు మనకు మామూలుగా చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం అని ఇలా పన్నెండు నెలలు మనము మామూలుగా శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య తర్వాత రోజు నుంచి మనకు ఎప్పుడూ కూడా నెలలు ప్రారంభమవుతాయి మామూలుగా జనవరి ఒకటవ తారీఖు కొత్త సంవత్సరము అని అని అనుకుంటారు అందరూ కూడా అది మామూలుగా ఏదో ఇంగ్లీషు వాళ్ళ ప్రకారముగా జరుగుతుంది కానీ మన తెలుగువారి పండుగ అత్యంత ప్రప్రథమైనటువంటిది అతి ముఖ్యమైనటువంటిది చాలా పెద్ద పండుగ ప్రారంభము అంటే ఎప్పుడూ కూడా మనకు చైత్రమాసములో వచ్చేటువంటి ఉగాది పండుగే పండుగ ఎందుకంటే ఇది వసంత మాసం ఈ వసంత మాసంలో వసంతం అంటే ఏమిటి అన్ని రకాల పువ్వులు అన్ని రకాల పళ్ళు ఆకులు చాలా పచ్చదనముగా ఎండాకాలము ఒకవైపు అయినా కూడా పచ్చదనాన్ని చాలా శోభాయమానముగా మనకు ప్రకృతిని ఇస్తుంది ఈ నెలలో అందువలన మనకు మొట్టమొదట ఉగాది పండుగ అనేటువంటి దాని దగ్గర నుంచే మనకు ప్రారంభం ఈ సంవత్సరము శోభకృతునామ సంవత్సరము అనేటువంటి నామధేయముతో మనము ప్రారంభం చేసుకుంటున్నాం శోభకు పోయిన సంవత్సరము శుభకృతం అంతకుముందు చూశాం కరోనా అని చాలా ఇబ్బందులు పడి ప్రజానీకమంతా ఎన్నో ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా ఈ సంవత్సరము శోభకృతునామ సంవత్సరములో అందరూ కూడా చాలా శోభాయమానముగా ఎంతో సంతోషముగా ఉంటారు అనేటువంటిది పంచాంగం మనకు చెబుతున్నది ఈ శోభకృతునామ సంవత్సరం అనేటువంటిది మనము పంచాంగం తర్వాత అన్నీ కూడా చెప్పుకుంటాం మనము మామూలుగా ఉగాది పండుగ అని అనగానే పూర్వమంతా కూడా ఇంటికి మామూలుగా సున్నాలు అవి వేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడైతే కలర్లు అవి ఇవి ఎన్నో కలర్స్ వచ్చాయి కాబట్టి కలర్స్ వేసుకుంటున్నారు పండుగ అనేటప్పటికీ పూర్వమంతా సున్నము వేసుకొని ఇంటికంతా కూడా ఇంటి ముందు చలువ పందిళ్ళు అని వేసేవాళ్ళు మనం ఇప్పుడైతే పెళ్ళో ఏదైనా పేరంటమో జరిగితే తప్ప ఇంటి ముందు పందిరి వేయలేని పరిస్థితి ఎందుకంటే అపార్ట్మెంట్స్ సంస్కృతి కనుక ఎవరిది తప్పు కాదు పూర్వం ప్రతి ఇంటి ముందు చలువ పందిళ్ళు వేసి కొబ్బరి మట్టలు అవి కట్టుకునేసి తర్వాత దానికి మామిడి తోరణాలు కట్టుకునేసి ఇంటినంతా కూడా చాలా శోభాయమానంగా అలంకరించుకొని బంధుమిత్రాదులందరినీ కూడా పిలిచి పండుగ జరుపుకునేటువంటి వారు ఈ మామూలుగా ఉగాది పండుగ అని ఆ పండుగ ఉదయాన్నే తల్లులందరూ కూడా పిల్లలకు మంగళ స్నానాదులు చేయించేటువంటి వాళ్ళు ఏమిటి మంగళ స్నానం అంటే తలంటు అంటి నూనె అంటి తూర్పుముఖంగా కూర్చోబెట్టి బలిర్ వ్యాస హనుమానస్య విభీషణ కృపహ పరశురామస్య సప్తయితే స్థిరజీవిన అని ఏడు చుక్కలు చేతికి పెట్టి ఆ చుక్కలను కింది నుంచి పైకి తుడిచేటువంటి వాళ్ళు ఏమిటి కింది నుంచి పైకి తుడచడములో ఆంతర్యము అంటే వాళ్ళ ఆయుష్ పెరగాలి దినదిన ప్రవర్ధమానమయ్యని దాని యొక్క అర్థం అలా చిరంజీవులు సప్తరుషుల యొక్క చిరంజీవుల పేర్లు చెప్పి తమ తమ పిల్లలు కూడా ఎంతో అష్టైశ్వర్యాలతోనూ ఆయురారోగ్యాలతోనూ ఉండాలి చిరంజీవిగా అని తల్లులందరూ కూడా తలంటు స్నానాలు మంగళ స్నానాలు చేయించి తరువాత కొత్త బట్టలు అవి వేసుకునేటువంటి సాంప్రదాయము ఉన్నది ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మనం కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉన్నాం అప్పుడు అలా కాదు పండుగ వస్తేనే కొత్త బట్టలు అబ్బా పండుగ వస్తుంది పండగ వస్తుంది అంటే కొత్త బట్టలు కావాలి అని అనుకొని కొనుక్కొని రెడీగా పెట్టుకొని పండగ రోజు వేసుకునేటువంటి వాళ్ళు దానికి కుంకుమ అది పెట్టి అలా అయిన తర్వాత సాయంకాలము ఒక దేవాలయములోనూ లేదంటే ఒక పెద్ద అరుగు ఊర్లో ఉండి ఆ అరుగు మీద ఒక పెద్ద చెట్టు అది ఉండేటువంటివి పూర్వం అంతా కూడా అలా అరుగు మీద కూర్చొని కానీ పండితుడు పంచాంగ పఠనము చేస్తూ ఉంటే ప్రజానీకము గ్రామ ప్రజలు అందరూ కూడా వెళ్ళి అక్కడ కూర్చుని ఆ పంచాంగంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఈసారి ఏ ఎవరు రాజైనారు ఎవరు మంత్రి అయినారు ఎటువంటి పంటలు పండుతాయి ఈసారి సకాలంలో వర్షాలు కురుస్తాయా ఏమిటి అని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధముగా అన్నీ చెప్పేవాళ్ళు వీళ్ళు కూడా అలాగే ఆచరించేటువంటి వాళ్ళు అప్పట్లో అదే కదా ఆధారము ఇప్పుడు అనేక అనేక రకాలు వచ్చినాయి కానీ అనాది నుండి ఈ ఉగాది వరకు మనము ఆచరిస్తూనే ఉన్నాము అదే ఆచరణ అదే పంచాంగ పఠనము శ్రవణము మనకు జరుగుతూనే ఉన్నది అలా ఉగాది పండుగ చేసుకుంటూ ఉన్నాము అలాగే ఉదయాన్నే కొత్త బట్టలు వేసుకున్న తరువాత షడ్రసోపేతమైనటువంటి ఆరు రుచుల యొక్క పచ్చడి ఉగాది పచ్చడి అంటాం దానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఏమిటి ఉగాది పచ్చడి యొక్క గొప్పతనం అంటే తీపి వగరు పులుపు ఇలా అన్నీ కలబోసి మనము షడ్రుతుల యొక్క ఇది కొత్త మామిడికాయ కాయతులము కొత్త బెల్లము అలాగే వేప పువ్వు అలాగే బెల్లము అన్నీ కలుపుకొని మనము తీసుకుంటాము కదా దాంట్లో ఏమిటయ్యా దాని యొక్క అర్థము అంటే మన జీవితము కూడా జీవితంలో వచ్చేటువంటి ఒడుదొడుకులను కూడా మనము అంతే ప్రేమగా తీసుకొని అన్నిటికీ తట్టుకొని ఈ సంవత్సరం అంతా మేము నిలబడగలుగుతాము అనేటువంటి అర్థము ఒకటైతే గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉగాది పండుగ అని ఒక చోటికి చేరి ఒక ఆలయంలో ఒక చోటికి చేరడంలో అంతర్యం ఏమిటి అంటే ఒకరి కష్టాలు ఒకరికి పంచుకుంటాము ఒకరి ఇబ్బందులు ఒకరు మేమున్నాము మేమున్నాము అని గ్రామ ప్రజలందరూ కూడా మనము పిలుచుకొని చేసుకునేటువంటి పండుగ అందరూ కలిసిమెలిసి చేసుకుంటాము అనేటువంటి పండుగ ఈ పండుగ ఒక్క తెలుగువాడికి మాత్రమే సాధ్యం అది పక్కింటి వాడి కష్టాలైనా ఎదురింటి వాడి కష్టాలైనా మన ఊరివాడు మా ఊరివాడు అనేటువంటి ఆ యొక్క ఇది అనిపిస్తుంది అంటే మిగతా వాళ్లకు అలా ఉంటుందని నేను అనుకోను మన తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనమే అది సహజంగా మిగతా రాష్ట్రాల సంగతి మనకు తెలియదు కదా మన తెలుగు రాష్ట్రాల సంగతి మనం మాట్లాడుకుందాం అందుకని తెలుగు వాళ్ళు అని అనంగానే తెలుగువాడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే బాధ వచ్చినా తట్టుకోలేడు అలాగే సంతోషము వచ్చినా తట్టుకోలేడు ఒకరితో పంచుకుంటాడు బాధ వచ్చినా అవసరం లేకపోయినా ఒరే నాకు ఈ బాధ వచ్చిందిరా అని త్వరగా బయటికి చెప్తాడు ఎందుకంటే వాడు తట్టుకోలేని తనం ఆనందానికి బాధకు రెండిటికి సమపాళ్లలో వాడు ఆనంది ఇది చేసుకునేటువంటి తత్వం ఉంటుంది తెలుగువాళ్లకు అందుకని మన తెలుగువారి అచ్చమైనటువంటి తెలుగువారి పండుగ ఈ ఉగాది పండుగ కనుక ఈ పండుగను ఈ విధముగా జరుపుకోవాలి అనేటువంటిది సాంప్రదాయము అలా సాయంకాలము పంచాంగ శ్రవణము అంతా కూడా విని సంతోషముగా జరుపుకునేటువంటి యొక్క పండుగ ఇది విదేశాలలో తెలుగు వాళ్ళు ఉన్నా కూడా బాగానే చేసుకుంటున్నారు ఈ సాంప్రదాయాన్ని కనుక మనం అందరినీ కూడా అభినందించాల్సినటువంటి సమయమే ఇది ధన్యవాదాలు గురుగారు ఉగాది పండుగ ఎలా చేసుకోవాలి మన సాంప్రదాయం అంటే ఒకప్పుడు ఉన్న సాంప్రదాయాన్ని అందరికీ మీరు మా ఐట్రీం తరఫున చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు thank you